గుంటూరుకు చెందిన వైసీపీ నేత కరడుగట్టిన రౌడీ షూటర్ బోర్గడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి పరారీలో ఉన్న అనిల్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్నాడు. కోర్టులో హాజరుపరచడానికి ముందే ఆ రౌడీ షూటర్ పోలీసు విచారణ సమయంలో వైసీపీ నేతల ఆదేశాల మేరకే తాను అందర్నీ దూషించానని చెప్పి కొందరి పెద్దల పేర్లు కూడా వెల్లడించాడట. దీంతో అప్పట్లో అతన్ని వెంట తిప్పుకుని ఇష్టానుసారం వాడుకున్న నాయకులు ఇప్పుడు టెన్షన్ తో వణికిపోతున్నారట. పోలీసుల విచారణ కోసం కస్టడీకి అడగడానికి సిద్ధమవడంతో అనిల్ నోరు విప్పితే ఆ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని బెంబేలెత్తిపోతున్నారట. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన అధినేతలను నోటికొచ్చినట్టు దూషించిన గుంటూరు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. వైసీపీ పరాజయం పాలైనప్పటి నుంచి పరారీలో ఉన్న బోరుగడ్డ గుంటూరులో పోలీసులకు దొరికి రిమాండ్ పాలయ్యాడు. అతను పోలీసుల వద్ద కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తుంది. కోర్టులో హాజరుపరచడానికి ముందు అతన్ని విచారించినప్పుడు వైసీపీ ముఖ్య నేతల పేర్లు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైసీపీలో అన్ని తానై వ్యవహరించిన ముఖ్య నేతతో పాటు కేంద్ర కార్యాలయంలో ఉంటూ గుంటూరులో చక్రం తిప్పిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా అతను వెల్లడించారంటున్నారు. మరోవైపు అనిల్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కొన్ని పత్రాలతో పాటు సెల్ఫోన్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. డేటా రికవరీ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. పోలీసు విచారణలో అనిల్ కుమార్ ఎవరెవరి పేర్లు చెప్పారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అనిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా 17 వరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి అతను ఏ ఘటనలో ఎవరి పేర్లు చెబుతాడో అని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. బోరుగడ్డను తొలుత నెల్లూరు జైలుకు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది. అక్కడ తనకు ఇబ్బంది ఉంటుందని విన్నవించడంతో రాజమండ్రి జైలుకు పంపారు. అతను పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది. ఈ కేసులో అతన్ని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. విజయపురి కాలనీకి చెందిన ఓ వ్యక్తిని చంపుతానని బెదిరించినందుకు అనిల్ కుమార్ పై పట్టాభిపురం ఠాణాలో మరో కేసు నమోదైంది. ఈ కేసులోనూ కస్టడీకి కోరనున్నారు. గుంటూరు జిల్లాతో పాటు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలోనూ పలు కేసులు ఉండడంతో అనిల్ కుమార్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ నేపథ్యంలో ఒక కేసు తర్వాత మరో కేసును వరుసగా విచారించే అవకాశం ఉంది. నగరానికి చెందిన బోరుగడ్డ అనిల్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అరాచకాలకు పాల్పడ్డాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జగన్ మెప్పు పొందేందుకు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడాడు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ నేత జగన్ ఆదేశిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను చంపుతానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే తాను దూషించాల్సి వచ్చిందని పోలీసు అధికారుల వద్ద ఆ రౌడీ షీటర్ విచారణలో మొరపెట్టుకున్నట్లు తెలిసింది. నీవు దళితుడవి, నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, టీడీపీని తిడితే మేము అండగా ఉంటాము అని నాడు ప్రోత్సహించిన వారు నేడు ఒక్కడు కూడా పరామర్శకు రాలేదని వాపోయాడట. ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్గా మారతానని వేడుకున్నట్టు తెలిసింది. బోరుగడ్డ నిజంగా అప్రూవర్గా మారి నోరు విప్పితే వైసీపీలో పలువురు కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే అప్పట్లో అతన్ని ప్రోత్సహించి జగన్ మెప్పు కోసం నానా అరాచకాలు చేయించిన పార్టీ నేతలు కేసుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారట. మరి అప్పుడు అంతలా చెలరేగిపోయి ఇప్పుడు బోరుమంటున్న బోరుగడ్డ ఎంతమంది జాతకాలు బయట పెడతాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.